ఈ మధ్య ప్రాంక్ వీడియోలు చేయడం సరదాగా మారిపోయింది ఇక సెలబ్రిటీలను ప్రాంక్ చేస్తే ఆ రీచ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూలకి పిలిచి అప్పుడప్పుడు ఆట పట్టిస్తుంటారు ఏదో పెద్ద ఘోరమే జరిగినట్టు మొదట్లో బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత ఇదంతా ప్రాంక్ అంటూ చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్తారు కాకపోతే అది హద్దుమీరకుండా ఒక పరిమితి వరకు ఉంటే బెటర్ హద్దుమేరితే మాత్రం తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇందుకు తాజాగా చోటు చేసుకున్న వ్యవహారమే ప్రత్యక్ష సాక్ష్యం ఒక హీరోయిన్ ని తమ షోకి పిలిచిన ఇద్దరు యాంకర్స్ ప్రాంక్ పేరుతో ఓవరాక్షన్ చేశారు దీంతో జడుసుకున్న ఆ హీరోయిన్ లైవ్లోనే కంటతడి పెట్టేసింది అసలు కదేంటంటే తాజాగా ఓ అవార్డు ప్రధానోత్సవంలో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది ఉప్పన బ్యూటీ కృతిశెట్టి అనంతరం ఓ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఇంటర్వ్యూలో ఇద్దరు యాంకర్స్ పాల్గొనగా అందులో ఒకరు మాత్రమే వరుసగా ప్రశ్నలు అడిగారు వాటికి కృతి కూడా నవ్వుతూ సమాధానాలు చెప్పుకొచ్చింది ఇంతలో మరో యాంకర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు ప్రశ్నలన్నీ నువ్వే అడిగితే ఇక నేనెందుకు ఈ ఇంటర్వ్యూలో నన్నెందుకు కూర్చోబెట్టారు ఇలా బొమ్మలా కూర్చోవడానికి ఇంత ఖరీదైన దుస్తులెందుకు ఈ ప్రోగ్రాం డైరెక్టర్ ఎవరు అంటూ కెమెరా ఆఫ్ చేయండి అంటూ కేకలు వేశాడు అనంతరం ఇద్దరు యాంకర్స్ వాగ్వాదానికి దిగారు అక్కడే కూర్చున్న శెట్టి ఈ మొత్తం వ్యవహారం చూసి కంగుతింది ఇంతలో ఇదంతా ప్రాంక్ అంటూ ఆ యాంకర్స్ ఇద్దరూ కృతి దగ్గరకు వెళ్లి చెప్పారు పాపం అప్పటికే భయపడిపోయిన కృతి ఒక్కసారిగా ఏడ్చేసింది అప్పుడు మిగతా టీం అంతా వెళ్లి ఆమెను ఓదార్చారు కాసేపయ్యాక కుదురుకున్న కృతి ఎవరైనా గట్టిగా మాట్లాడితే తనకి భయమేస్తుందని చెప్పింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది కృతిని ఏడిపించేలా ప్రాంక్ చేయడంతో ఆ యాంకర్స్ పై నెటిసన్లు విరుచుకు పడుతున్నారు ప్రాంక్ అంటే సరదాగా ఉండాలే కానీ ఇలా ఏడిపించేలా ఉండకూడదంటూ కమెంట్స్ పెడుతున్నారు